నేను ముందుగా స్పీచ్ స్టార్ట్ చేసే ముందు యాక్చువల్గా మా సినిమాలో నుంచి వాసవ సుహాస సాంగ్ అది వినగానే వాసుగారు కానీ నందు అన్న కానీ మొత్తం అంతా చేతన్ భర్తవాస్ గారు కానీ అన్నీ ఈ సాంగ్ని ఎవరితో లాంచ్ చేస్తే చాలా బాగుంటుందంటే విశ్వనాథ్ గారితో లాంచ్ చేయిద్దామన్నారు వెళ్ళగానే కె విశ్వనాథ్ గారు నిజంగా చిన్న పిల్లల ఆ సాంగ్ అంతా చూసి ఎంత బాదీశారేంటి అంటే తెలుగు పదాలు ఎంత బాగా రాశారు ఏంటని కళ్యాణ్ చక్రవర్తి గారు కానీ గారితో కానీ చాలా బాగా చేశారు ఈ పాట అని చెప్పి అప్రిషియేట్ చేసి లాంచ్ చేశారు సార్ వి మిస్ యూ సార్ మీరు ఎక్కడున్న ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి ఇక్కడున్న ఇక్కడున్న సార్ ఈరోజు జెన్యున్గా చెప్తున్నాను సార్ హార్ట్ఫుల్గా నేను ఎక్కడో మా ఊర్లో కూర్చొని ఒక ప్రతిరోజు పండగే అర్ర గబ్బర్ సింగ్ ఇవన్నీ నేను ఏదో ఒక ఏదో ఒక మన ఊర్లో కూర్చొని నేను ఎక్కడో యూట్యూబ్లో కూర్చొని ఆడియో ఫంక్షన్లు చూస్తుంటే ఎలా ఉందో నాకు అలా ఉంది నేను అక్కడ ఉన్నానంతే యాక్చువల్గా నేను మీ అందరు ఆడియో ఫంక్షన్ చూసిన ఫీలింగ్ ఉంది సార్ నేను అదే చెప్తున్నాను హరీష్ గారు సార్తో నేను టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వెల్వ్ మే లెవెంత్ నేను హైదరాబాద్కి ఎందుకు వచ్చానో తెలియదు రావాల్సి వచ్చింది హైదరాబాద్కి వచ్చాను నాకు ఇక్కడ ఎవరూ తెలియదు పరిచయం లేదు ఇదే ఆర్కే సినీప్లెక్స్ కింద కూర్చోన్నాను పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా అయినా ఫస్ట్ రిపోర్ట్ నేనే చెప్పాలి ఒక్క నిమిషం తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైనా సరే మా చుట్టుపక్కల ఏదైనా సరే నన్నే రిపోర్ట్ అడగాలి ఫస్ట్ టాక్ నేనే చెప్పాలి ఫస్ట్ టైం ఆయన సినిమాకి మా ఊరు దాటేసి హైదరాబాద్కి వచ్చాను ఇక్కడ ఎవరు నాకు తెలియదు ఆర్కే సినీప్లెక్స్ కింద కూర్చోన్నాను ఇక్కడ సినిమా చూస్తే బాగుంటుందని చెప్తే షో టెన్ కని చెప్పారు ఎయిట్ థర్టీకే వచ్చేసాను ఇక్కడ ఎవరు లేరు కంగారు పడిపోతున్నాను మా ఊర్లో అయితే టికెట్లు దొరికిపోయేవి ఇప్పుడు ఎవరు అడగాలనో తెలియదు కౌంటర్ దగ్గరికి పదిసార్లు అటు ఇటు తిరుగుతున్నాను ఆయన టికెట్ ఇచ్చాడు నా ఫోన్ ఆన్ చేయాలంటే భయం ఎవరైనా టాక్ చెప్పేస్తారేమో అని చెప్పి అలా అని చెప్పి సినిమా ఎలా ఉందో కనుకొని ఆత్రుత ఆగలేక ఆయన దగ్గరికి కౌంటర్ దగ్గరికి మాటకంటే వెళ్తున్నాను అన్న టాక్ ఏంటి అన్న షో మీరు చూసింటారు కదా ఎలా ఉంది ఎలా ఉందంటే తమ్ముడు నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు అంటే నీకు ఎలా చెప్పాలన్నా నా కంగారు నాకు చెప్పన్నా ఎలా ఉంది సినిమాని వెయిట్ చేసి వెయిట్ చేసి ఇక్కడికి వచ్చానండి టికెట్ తీసుకున్నాను టికెట్ తీసుకుంటే పొరపాటున ఎక్కనో పైనుంచి థర్డ్ రో దొరికింది నాకు ఆయన సినిమా నేను ఎప్పుడు పై నుంచి చూడలేదు రెండో రోనో ఫస్ట్ రోలోనూ చూడాలింది ఎవరినో రిక్వెస్ట్ చేసుకొని పరిగెత్తుకుంటే కిందికి వచ్చి ఇక్కడ సెక ఇక్కడ సెవెంటీన్ ఉంది కదండి అదే ఈ రోలో వచ్చి కూర్చున్నాను అనమాట చూసి కొట్టాలి 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 సినిమా కొట్టాలి ఏం చేయాలి ఎలా ఉంటుంది సినిమా ఎలా ఉంటుంది సార్ స్పీచ్లు విన్నామో చెప్పారు బయటికి రాగానే మీరు మీ ఆకలి అంతా అని చెప్పారు చూస్తున్నాం చూస్తున్నాం స్క్రీన్ పడింది ఎలా అరవాలో నాకు తెలియట్లేదు అంటే ఇక్కడ అందరూ చాలా హైదరాబాద్కి ఫస్ట్ ఇయర్ రావడం చాలా క్లాస్గా ఉంటారు అరవాలా లేదని తెలియట్లేదు ఎప్పుడైతే ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు అనగానే అక్కడే అండి నాకు గుర్తుంది జంప్ చేశాను అనమాట ఒక్కసారిగా గట్టిగా ఎగిరాను అంటే ఎగిరి ఇంటర్వెల్కి ఫోన్ ఆన్ చేసి ఫోన్ ఆన్ చేసేసరికి నాకు ఎన్ని మెసేజ్లు ఉన్నాయి కూడా తెలియదు నేను ఎవ్వరి మెసేజ్లు రిప్లై చేయకున్నా నా ఫ్రెండ్తో ఒకటితో బెట్టు కట్టినానమాట ఒరే వాడేదో రీమేక్ సినిమా ఎలా వస్తుందో ఏమోరో ఎలా వస్తుందో ఏమోరా అనగానే లేదరా నాకు నమ్మకం ఉందో నాకు ఫోన్ చేస్తే నేను ఎంత ఎగ్జైట్ అయినానో నాకు తెలుసు సార్ ఈరోజు ముందు ఈ స్టేజ్ మీద ఉండడం చాలా సంతోషంగా ఉంది సార్ థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు సార్ మారుతి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా సార్ ఎప్పుడైనా ఏదైనా సినిమా బాగుందన్నప్పుడు ఇంతకుముందు కూడా ఒకసారి కాల్ చేసి చాలా బాగా చేసుకుంటాం మా కెరియర్ జాగ్రత్త అని చెప్పారు అరవింద్ గారు ఈరోజు ఇదే స్టేజ్ మీద పక్కన పిలిచి మాట్లాడడం అనేది నిజంగా నా అదృష్టం అండి ఎంత అదృష్టం అంటే మాటల్లో చెప్పలేను సార్ వచ్చి ఒక సినిమా ఇంత చేయి సినిమా అనడం అనేది చిన్న విషయం కాదు కదండి అది మనలాంటి వాళ్ళకి చాలా పెద్ద విషయం థ్యాంక్ యూ సార్ ఒక వ్యక్తిని చూడగానే ఫస్ట్ దగ్గర ఫస్ట్ ఆ వ్యక్తిలో మూడు ఉంటాయండి నేను గమనించింది భయం భక్తి మీన్వేలు ఏంటంటే చనువు గౌరవం ఆయన్ని చూడగానే ఫస్ట్ వెళ్ళగానే భయం వేస్తుంది ఆయనతో కాసేపు మాట్లాడగానే కొంచెం చనువు వస్తుంది ఆయనతో మాట్లాడేసి బయటికి పది అడుగులేగానే ఆయన మీద గౌరవం పెరుగుతుంది అలాంటి ఒక వ్యక్తి అరవింద్ గారు నేను దగ్గర నుంచి చూసిన వ్యక్తి తను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ స్టేజ్ పైన ఇంతమంది ముందు ఇక్కడ నిలబడుకొని నిజంగా ఇంకా ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం నేను నిజంగా సార్ ఇవన్నీ యూట్యూబ్లోనే చూసేవాడిని అందరి ఫంక్షన్లు అన్నది అందరిది ఆడియో ఫంక్షన్ ఇక్కడ నేను ఉండడానికి కారణం బన్నీవాస్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు థ్యాంక్ యూ మా టీం అందరి గురించి నందు అన్న ఆయన గురించి మీరు సినిమా చూసిన తర్వాత ఎంత మంచి సినిమా తీశారని మీరు మాట్లాడుకుంటారండి ఆయన చూడండి ఏదో ఎంత హానెస్టీ అంటే ఎక్కడ మనం రాసిన కథ కానీ పాయింట్ కానీ చిన్న వన్ పర్సెంట్ ఏమన్నా డివేట్ అయిపోతుందని చెప్పి అప్పటి నుంచి వణుకుతున్నాడు అతను ఏలేదన్న కంగారు పడొద్దు ఈ శివరాత్రి ఖచ్చితంగా మందే తప్పకుండా చాలా బాగుంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చాలా ఈ రోజు కోసం సెవెంటీన్త్ కోసం చాలా వెయిట్ చేసాం మీరు శివరాత్రి రోజు చాలా గట్టిగా ఉంటుంది అలాగే మొత్తం మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భద్వాస్ గారు కానీ భాస్కర్ పట్ల గారు కానీ సార్ థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ పట్ల గారు కళ్యాణ్ చక్రవర్తి గారు ప్రతి ఒక్కరికి మా టీం అందరి గురించి నేను తర్వాత మాట్లాడతానండి తేజన్న సాయన్ తేజన్న అంటే నా సినిమా ఏదన్నా రిలీజ్ అయ్యేటప్పుడు మా టీం వాళ్ళు వచ్చి ఒక మాట అంటారండి ఒక సెలబ్రిటీ ట్వీట్ అని చెప్పి ఎవర్రా అని అనగానే నా ప్రతి ఒక్క సినిమా రిలీజ్ అవుతుందంటే ఇండస్ట్రీ నుంచి ఒక ట్వీట్ వస్తుందండి అది ఎవరిదంటే సాయంత్రం తేజ అన్నది థ్యాంక్ యూ సో మచ్ అన్న అంటే నేను మా ఫ్రెండ్స్తో ఎప్పుడు చెప్పేవాడిని నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరికీ తెలుసది నేను మీ సినిమా బెంగళూరులో చూసేటప్పుడు థియేటర్కి పరిగెత్తుకుంటా వెళ్ళి కొంతమందికి మనకి ఏ ఫీలింగ్ వస్తుందంటే వాళ్ళు సినిమా రిలీజ్ అవుతుందంటే రే అన్న సినిమా ఆడాలరా అన్న సినిమా ఆడాలరా ఎంత అసలు ఆడాలిరా అనే ఫీలింగ్ నేను ప్రతి ఒక్కసారి అన్న మీ సినిమా రిలీజ్ అవుతుందన్న మీకు ఒక హెల్త్ బాగాలేదన్నా సరే నేను మీతో మీతో మాట్లాడలేదు కానీ పక్కన వినితు కానీ మా టీం అందరితో అందరికీ కాల్ చేసి నేను ఒకటి అన్న ఎలా ఉన్నాడు అన్న ఎలా ఉన్నాడు అంటే కొంతమంది సినిమాకి వెళ్ళేటప్పుడు అన్న కొట్టాలిరా ఈ సినిమా బాగుండాలరా అని కోరుకుంటాను అంత అన్న ఫీలింగ్ అన్న మీద నాకు ఈరోజు నిజంగా ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా విరూపాక్ష గట్టిగా ఉంటుంది మీరు స్క్రీన్ పైన చేసే అల్లరి నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్న అంటే మేము ఏమనుకుంటామంటే అరే చిరంజీవి గారి తర్వాత మాకు మేము వెయిట్ చేస్తూ ఆయన చూసి ఫస్ట్ సినిమాలన్నీ చూసి అరే ఆ తింగరతనం ఈయనకు వచ్చిందిరా ఈయన సినిమాలు థియేటర్లో గోల పిచ్చి పిచ్చిగా ఎగిరే చాస్ట్లు ఉంటాయి కదా అన్నకొచ్చేది చాలా ఎప్పుడు అనుకుంటాం అన్న చాలా సంతోషం ఈరోజు నిజంగా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి రావడం చాలా సంతోషం అన్న థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ అన్న అందరికీ ప్రతి ఒక్క ఈవెంట్లో నేను ఒక మాట చెప్పేవాడిని అన్న సినిమా చేశాను ఎలా ఉందో చూడాలి ఎలా ఉందో చూడాలి ఫర్ ద ఫస్ట్ టైం చెప్తున్నానన్నా ఇన్ని రోజులు ఏదో స్టెప్స్ వేసుకుంటాను పడుతున్నాను ఎదుగుతున్నాను అన్నీ చేసుకుంటూ ఉన్నాను ఇప్పటివరకు నేను ఐదు సినిమాలు చేశాను ఐదు సినిమాల్లో చాలా నేర్చుకున్నాను నేను ఐదు సినిమాల్లో నా ఆరో సినిమాలో ఉంటుందన్న భాగ్యం విష్ణు కదా మీరు ఇప్పటివరకు చాలా సపోర్ట్ చేశారు ఇప్పటివరకు నేను ఎక్కడన్నా వెళ్ళినా బయటకు వెళ్ళినా మీడియా వాళ్ళు నిజంగా అన్న ఏంటన్నా ఏంటన్నా అని అడిగితే ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు కిరణ్ చాలా బాగా చేసుకున్నావు ఆ సినిమాలు చాలా బాధ ఇస్తున్నావు ఎక్కడో చూసుకోమ్మా ఏదో మిస్ అవుతుంది ఏదో చూసుకోమని మిస్ అవుతుంది మీరు చెప్పిన మాటలన్నీ కన్సిడర్ చేసి ఏం మిస్ అవ్వకుండా తీసిన సినిమానే భాగ్యం విష్ణు కదా అన్న ఇప్పటివరకు మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేనేం కోరుకోవట్లేదు ఈ సినిమాకి నేను చాలా అంటే మా టీం అందరం ఏంటంటే చాలా విగ్రస్గా ప్రమోషన్స్ కానీ అది కానీ ఎందుకు చేస్తున్నాం అంటే నాకు ఈ సినిమా గురించి ఏ కంగారు లేదండి అంటే థియేటర్కి వెళ్తే రిపోర్ట్ ఏమొస్తుంది ఈ సినిమా ఎలా ఉందంటారు ఏమంటారు నాకు అసలు కంగారే లేదు నా ఓన్లీ థింగ్ అంతా చాలా మంచి సినిమా తీసామని చాలామందికి రీచ్ అవ్వాలి ఈ సినిమా చాలా మందికి రీచ్ అయితే చాలు వాళ్ళు సినిమా చూస్తే చాలా బాగుందంటారు నాకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇక్కడ చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ ఫ్యామిలీ నాకు ఫ్యాన్స్ ఉన్నారా లేదో నాకు తెలియదు బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఖచ్చితంగా ఇప్పటి వరకు నన్ను లవ్ చేసి సపోర్ట్ చేశారు వీడేదోటి చేస్తాడు వీడేదోటి చేస్తాడని ఈ సినిమా ఏ మాత్రం మీ అందరికి నచ్చినా అది మీదే ఖచ్చితంగా శివరాత్రి వినరో భాగ్యం విష్ణు కదా మీరందరూ బయటికి చాలా సంతోషంగా వస్తారు ఇన్ని రోజులు నన్ను ప్రేమించి కిరణ్ ఇదగాలరా వీడు కష్టపడి వచ్చాడు అది ఇది అని చెప్పి వాళ్ళందరికీ ఈ సినిమా నచ్చుతుంది మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు చెడు అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యి ఎక్కడో చోట అయిపోతుందండి మంచి స్ప్రెడ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఒక్కసారి స్టార్ట్ అయితే మాత్రం అది ఆగదు ఫెఫ్ సెవెంటీన్త్ అది మీరు చూస్తారు థ్యాంక్ యూ అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను ఎవరైనా మిస్ అయ్యి సారీ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కిరణ భవరం గారు ఇంతకి యువర్ నంబర్ నేబర్ నెంబర్ నేబర్ అని ఏంటంటే అండి బేసిక్గా అన్న ఫస్ట్ పాయింట్ చెప్పినప్పుడు నిజంగా మన ఎదిరింట్లోనో పక్కింట్లోనో ఎవరో ఉంటారు వాళ్ళ బాగోలు కానీ మనం తెలుసుకుంటాం మంచి కావచ్చు చెడు కావచ్చు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి ఫర్ ద ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ని ఫర్ గుడ్ కాజ్కి వాడండి నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది నేను వాడాను మన పక్క నెంబర్ ఎవరిది నిజంగానే మనకేదైనా కష్టం వస్తే ఎక్కడో ఎవడో సాయం చేయాల్సిన అవసరం లేదు మన పక్కన మన పక్కింట్లో ఒకడు ఉన్నట్టు మన పక్కన నెంబర్ కూడా ఒకటి ఉంటుంది ఏమో ఎవడికి తెలుసు వాడే మీకు సాయం చేయొచ్చేమో మనకు ఎదురుగా ఉండేవాళ్ళు చాలామంది సాయం చేయకపోవచ్చు మన పక్క నెంబర్ ఒకటి సాయం చేయొచ్చు కదా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ కాన్సెప్ట్ నేను విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను మీరు కూడా డూ ఇట్ ఫర్ నేను నేను ట్రైలర్ చూపించిన పది మంది నేను పది మంది ట్రైలర్ చూపించగానే ఫస్ట్ వాళ్ళ ఇన్స్టెంట్ ఫీలింగ్ ఏంటంటే అరే ఇంతవరకు నా కిందుకే ఏడియా రాలేదు అవును కదా నా నెంబర్ నెబర్ ఎవరు అని చెప్పి ఇమ్మీడియట్గా నా ముందు కాల్ చేశారు వాళ్ళు కాల్ చేసి వాళ్ళు హాయ్ చెప్పి మీరు ఏ ఊరండి మీరు ఎక్కడోళ్ళండి ఫస్ట్ నాకు అన్న అన్న కథ చెప్పగానే అన్న బయటికి వెళ్ళిపోయిన తర్వాత అవును కదా ఈ కాన్సెప్ట్ అంటే నేను ట్రై చేశాను నా ఈ పక్క నెంబర్ ఏమో ఎక్కడో చెన్నై అవుతుంది ఇంకొక నెంబర్ ఏమో ఎక్కడో అదేదో ఊరు భీమవరం సైడ్ ఏదో ఒక ఊరు ఉంటుంది జస్ట్ హాయ్ చెప్పాను ఇలా మీ నెంబర్ నేబర్ అండి అది ఇదని అంటే ఓకే అండి హాయ్ హాయ్ ఇప్పుడు వాళ్ళు నా ఫ్రెండ్స్ వాళ్ళు సో ఖచ్చితంగా మీరందరూ మీ నెంబర్ నేబర్ అనేది అల్లరి కోసము చెడు కోసమో కాదు మంచి కోసం ప్రయత్నించండి చాలా అద్భుతంగా ఉంటుంది నేను చెప్తున్నాను నా కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది మీ నెంబర్ నేబర్ ఎవరో మీరు తెలుసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ